గూడూరు పట్టణంలో బంగారు వ్యాపారులు బంద్ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా వ్యాపారులు శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బంగారంపై ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేయాలని నాయకులు డిమాండ్ చేశారు. బంగారు వ్యాపారులు తలపెట్టిన బంద్ శనివారానికి 4వ రోజుకు చేరుకుంది. పట్టణంలో పాన్ బ్రోకర్స్ మరియు స్వర్ణకారుల సంఘం నాయకులు వ్యాపారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సోమశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ ఎక్సైజ్ డ్యూటీ అమల్లోకి వస్తే పేద వ్యాపారులు రోడ్డున పడతారన్నారు. ప్రభుత్వం స్పందించి ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరామ్ ప్రసాద్, పువ్వాడ చంద్ర, హరుణ, ద్రవి, వంశీధర్, శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు. ప్రభుత్వం సపోర్ట్ చేసి ఈరోజు మళ్ళా వాళ్ళు అదే ప్రభుత్వంలోకి వచ్చి కూర్చుంటే మళ్ళా వ్యాపారస్తుల మీద ఇలాంటి ఎక్సైజ్ సుంకాన్ని రుద్దడం కరెక్ట్ కాదు. ఇది ఎందువల్లంటే స్వర్ణకారులు ఒకప్పుడు, తరువాత రోజుల్లో స్వర్ణకారులకి గోల్డ్ స్మిత్ లైసెన్స్ కూడా అవసరం లేదు, పని వచ్చిన వాళ్ళు ఎవరైనా వృత్తి చేసుకుని బ్రతకవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం కూడా చెప్పగలిగింది. ఈ ఎక్సైజ్ సుంకం అనేది మళ్ళా పెట్టకుండా ఇంతకు ముందు మేము ఏ విధంగా వ్యాపారం చేసుకుంటున్నామో అదే విధంగా మళ్ళా మేము వ్యాపారం చేసుకునేదానికి మాకు ప్రభుత్వం వారు సహకరించి ఈ మా ఎక్సైజ్ డ్యూటీ పరిధి నుంచి మమ్మల్ని తొలగించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. ప్రజలకు ఆదా కష్టం కొనుగోలుదారులు ఇబ్బంది పడే సిస్టమ్ అనేది తీసేయండి. రెవెన్యూ పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను ఎన్నుకొని ఆ మార్గాల ద్వారా గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకోవాలే కానీ ఎన్నో కోట్ల మంది, 5-6 కోట్ల మంది ఈరోజు ఈ వ్యాపారం మీద ఈరోజు జీవనం సాగిస్తున్నారు. వీళ్ళందరి వ్యాపారాలు కుంటుపడే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఒకటే, మాకు బాధ కలిగించుకుంటా ఈ ఎక్సైజ్ సుంకాన్ని తొలగించాలని మేము కోరుకు బంగారు పని వాళ్ళమంతా కోరుకుంటున్నాము. మాకు అన్నీ ఏమి తెలియవు, బతికేదానికి తీరు అంటే వృత్తే మాకు. ఈ వృత్తి వల్ల ఈ అనర్థాలని, ఈ సుంకాలని ఎన్ని పెట్టిన వల్ల మాకు చాలా ఇబ్బంది. అవన్నీ తీయేసి కేంద్ర ప్రభుత్వం మాకు బాగు కోరాలని కోరుకుంటూ